ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం ఇప్పటికే నిషేధించిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను చాలా మున్సిపాలిటీల్లో అంతా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా కాలుష్యం అంటే మనం పీల్చే గాలి తాగే నీరు వినయ శబ్దం అన్నీ కూడా కాలుష్యం కిందే వస్తాయి వాటిని ఏ విధంగా తగ్గించుకోవాలని చెప్పి మనం ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా రాబోయే తరాలకు అది పెద్ద ఉపయోగకారిగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ అటవీ శాఖలో ప్రధాన పట్టణాలలో నూట ఇరవై అర్బన్ ప్రాంతాలలో నగర వనాలు తయారు చేస్తూ మనం ఆహ్లాదంగా సాయంత్రం అయితే అక్కడ పిల్లల్ని తీసుకుపోయి ఉండడానికి కానీ మంచి ప్రకృతిని ఆస్వాదించడానికి కానీ వీటికి ఈ ఎకో పార్కులు ఈ నగర వనాలు చాలా దోహదపడతాయని చెప్పి వాటి మీద ప్రధానంగా దృష్టి సారించడం జరుగుతూ ఉందని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రం ఇప్పుడు ఇరవై మూడు శాతం మాత్రమే ట్రీ కవర్ ఉంది అది మామూలుగా అయితే మన భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే ముప్పై మూడు శాతం ఉండాలి అంచేత ఇప్పుడు మనకున్న ముప్పై ఏడు వేల మూడు వందల తొంభై రెండు చదరపు కిలోమీటర్లు ఏదైతే విస్తీర్ణం ముందు అడవులు దాన్ని ఇరవై మూడు శాతం నుంచి ముప్పై మూడు శాతానికి పెంచడానికి కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నాం కమ్యూనిటీ ఫారెస్ట్లు కానీ ఇవన్నీ కూడా చేయడానికి అని చెప్పి కూడా మనకు రైతులకు బీడు భూములు ఉంటే వాటిని డెవలప్ చేసి అక్కడ హార్టికల్చర్ క్రాప్స్ కానీ లేదా పర్మనెంట్గా ఆదాయాన్ని చేర్చెట్లు కూడా పెంచే పరిస్థితి కూడా కల్పిస్తూ ఉన్నామని కూడా మేము తెలియజేస్తూ